సో హలో ఫ్రెండ్స్, సో నేను తిరగను డొంకో, నేను కాను జంకో, నా పేరు వంకు. సో వంకు అంటే మరి అప్పుడు చిన్నప్పుడు పాతాళ గడియ బావిలు అంటే వేసి అక్కడ బొక్కెన్లు అవి పడి ఉంటే వాటిని తీసుకొచ్చేవాడు. సో అవి వంకుగా ఉంటాయి కాబట్టి అలా వస్తాయి, కాబట్టి వంకు అనే పేరు పెట్టుకున్నాను నేను. అట్లాగే యూనిక్గా ఉండాలి, గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు. మరి మామూలు పేర్లు పెడితే చాలామంది ఉంటారు ఆ పేరుతోటి. సో వంకు అంటే యూనిక్గా ఉంటుంది, గూగుల్లో ఎవరైనా వెతకాలంటే చాలా ఈజీగా ఉంటుంది. సరే ఇవాళ చూద్దాం ఆంధ్రజ్యోతి. ఆంధ్రజ్యోతి వార్తలు మరి కొద్దిగా లేట్గా అయింది, కానీ రేపటి నుంచి ఇంకా తొందరగా అవడానికి ట్రై చేస్తాను. ఆదిత్య అదర్స్, ఆదిత్య L1లో తొలిఘట్టం విజయవంతమైపోయింది. తొలిఘట్టం ఏంటి? పైకి పంపించడం తొలిఘట్టం. ఉపగ్రహాన్ని భూకక్షలోకి చేర్చిన PSLV C-57 దేశానికే గర్వకారణం. ఎస్, ప్రౌడ్గా మనం చెప్పవచ్చు. ఇలాగే ప్రయోగాలు కొనసాగాలంటున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు మోడీ అభినందనలు చెప్పారు. ప్రజ్ఞాన్ సెంచరీ 100 మీటర్లు పోయిందండి. ఇక్కడ నుంచి 400,000 కిలోమీటర్లు వెళ్ళినటువంటి మరి ప్రజ్ఞాన్, ఈ రోవర్ ఏమో 100 మీటర్స్. ఓకే, మరి పైనుంచి ఫోటోలు తీస్తూ ఉంటుంది రోవర్ ఏం చేస్తున్న విషయాన్ని. రోవర్ కూడా మళ్ళీ ఆ చుట్టుపక్కల అన్ని ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదేంటి, ఆదిత్యకు హైదరాబాద్ అండదండ మిషన్లో అనంత్, సో మన వాళ్ళు కూడా అందులో ఉన్నారని చెప్తున్నారనమాట. సూళ్ళూరుపేట బెంగళూరు September 2 అద్భుతం ఆవిష్కృతమైంది. ఇస్రో జైత్ర యాత్రలో మరో ఘనత వచ్చి చేరింది. సూర్యుడిపై అధ్యయనం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. సో ఇవన్నీ ప్రిపేర్ అయి ఉన్నారు ముందే వీళ్ళు. సో చంద్రయాన్ 3కి సంబంధం లేకుండా కూడా ఇది కూడా ప్రయోగించేవాళ్ళు. సో దాని సక్సెస్ అయినప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ మనకు పెరిగిపోయింది. ఇప్పుడు సోమనాథ్ కూడా మరి ఆయన వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉన్నారు. కొంతమంది హేతువాదులకు మింగుడు పడడం లేదు. సైన్స్ కదా, సైన్స్ దేవుడిని నమ్మడం ఏంటి అని అంటుంటారు ఈ ఎదవులు. యాక్చువల్గా సైన్స్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ ఆత్మజ్ఞానం మొదలవుతుంది. సో మరి మతాల్లో కూడా ఎన్నో మూఢనమ్మకాలు ఉండి మరి జనాన్ని ఏదో కూడా చేసింది కాబట్టి వీళ్ళు వ్యతిరేకించడం కొన్ని అంటే అడదిడ్డమైన గుడి నమ్మకాల వల్ల ఈ మానవ జాతి ఎదుగుదల కాకుండా ఆగింది. కాబట్టి ఆ విషయాలను వీళ్ళు హేతువాదులు ప్రశ్నిస్తూ ఒక రకంగా అది చాలా మంచిదే కానీ అసలు దైవమే లేడు అనే చెప్పి ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఇంకా కర్మ ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఇంకా తప్పులు, తప్పుల మీద తప్పులు, పాపాలు. బలమున్నవాడు నాకేంటి, నా అంత బలమైన లేడని, అందం ఉన్నవాడు అందం లేనివాడిని ఇన్సల్ట్ చేస్తారు, డబ్బులు ఉన్నవాడు డబ్బు లేనివాడిని. అదే కనుక ఆత్మజ్ఞానం అంటే డబ్బులు లేనివాడుని డబ్బులున్నవాడు ఇన్సల్ట్ చేయడు. కొంతమంది మూర్ఖులు ఇందులో కూడా ఉన్నారు. సరే, ఆ టాపిక్ వేరే. ఇప్పుడు కాంగ్రెస్ను కమ్మిన జగన్ మాయా. సో జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్కి కాంగ్రెస్కి కూడా ఒక అండర్స్టాండింగ్ ఏర్పడుతుంది. సో వీళ్ళు గొడవ పిల్లగా ఉంటారు మరి ఇక్కడ. వీళ్ళైతే అంటే బీజేపీతో కేంద్రంతో సహకారం లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డికి ఆయన కేసులన్నీ బయటకు తీసి ఆయన అరెస్ట్ చేస్తారు. మరి ఆయన జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఆయన ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని కేంద్రంతో కాస్త సఖ్యతగానే ఉంటాడు. రేపు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికార కేంద్రంలో వస్తే మరి అట్లా. కాబట్టి వీళ్ళు కాంగ్రెస్తో కూడా పంచుకుంటాడు, ఇటు బీజేపీతో కూడా అవసరమైనప్పుడు బిల్లులకి సపోర్ట్ చేస్తున్నారు. సో అయితే ఈయన దగ్గర తీసుకొని షర్మిలను వాళ్ళు లోపల కలిపేసుకొని షర్మిలకు అవకాశం లేకుండా చేస్తున్నారు అంటున్నారు. ఇది మొత్తం చదివాను నేను. షర్మిలకు అక్కడ పోటీ చేయొద్దు, ఇక్కడ తెలంగాణలో పోటీ చేయొద్దు అని రకరకాలుగా మరి అలా వాళ్ళ పార్టీలో చేరి వాళ్ళ పార్టీలో పనిచేయమని వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు. రానున్న ఎన్నికల తర్వాత ప్రధాని మోదీ మళ్ళీ అధికారంలోకి రావడం కష్టం అన్న అభిప్రాయానికి రావడం వల్లనే కాంగ్రెస్కు జగన్ ప్రేమ సందేశం పంపారని కూడా అంటున్నారు. సో మోడీ రాకపోవచ్చు అని, అలానే కాకుండా వాళ్ళు రెండు రకాలు రెడీ ఉంటారు. కాస్త బీజేపీ వైపు, కాస్త కాంగ్రెస్ వైపు, అటు లోపల మంత్రాలు చేస్తుంటారు. ఒకవేళ కాంగ్రెస్ వస్తే చెప్పలేం కదా బై ఛాన్స్, కాంగ్రెస్ వస్తే కేంద్రంలో వాళ్ళతో సఖ్యత ఉండాలి.
యాక్చువల్గా కాంగ్రెస్ సోనియా గాంధీ మీద కోపంతో ఆయన పాటి పెట్టాడు. కానీ శత్రుత్వం అనేది కలకాలం ఉండదు రాజకీయాల్లో. మనకు కొట్లాడైంది అనుకో, నీకు నాకు మాటలు లేవు, మాట్లాడకుండా ఉంటే నడుస్తుంది. కానీ అక్కడ రాజకీయాల్లో ఈయన అవసరం వాళ్ళకి ఏర్పడుతుంది, వాళ్ళ అవసరం వీళ్ళకి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు అండర్స్టాండింగ్గా మాట్లాడాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళకు తలొగ్గాల్సి వస్తుంది, కొన్నిసార్లు వీళ్ళే వాళ్ళు వింటారు. ఇది ఒక అండర్స్టాండింగ్లో వెళ్ళాల్సి వస్తుంది రాజకీయాల తప్పది. ఇది లోక్సభ అసెంబ్లీ పంచాయతీలకు ఒకేసారికి ఎన్నికలు, ఢిల్లీ సే గల్లీ తక్. లోక్సభ అసెంబ్లీ పంచాయతీలకు ఒకేసారి ఎన్నికలు, ఓహో ఇది నా జమిలీ అంటే పంచాయతీలకు కూడా. సో పంచాయతీలకు కూడా ఆ రోజు, దీనివల్ల చాలా డబ్బులు మిగులుతాయంటున్నారు. మరి ఇంకా అమిత్ షా అధీర్ అవసరమైతే రాజ్యాంగ సవరణ చేస్తామంటున్నారు, అంగ స్థితికి పరిష్కారం. హంగ ఏర్పడింది అనుకోండి, ఒక్కొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అప్పుడు మీరు చూశారు జయలలిత కూడా ఒక్కటే ఒక ఎంపీ అంటే తగ్గి కేంద్ర ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. ఒక్క ఎమ్మెల్యే ఉన్నవాడు కూడా ఒక సినిమాలు రాజశేఖర్ సినిమా చూస్తాను, వాడు ఒక్క ఎమ్మెల్యే ఉంటాడు కానీ వాడు హోమ్ మినిస్టర్ అవుతాడు. తను అనుకున్న సాధిస్తుంటాడు, ఆయన తేలేకపోతే మరి ఒక్క ఎమ్మెల్యే పోతే ప్రభుత్వం కూలిపోద్దని అతని ఏం చెప్తే అలా వింటూ పోతాడు. సో అది రాజశేఖర్ ఆ సినిమాలో మంచికి వాడాడు. అదే చెడుకు వాడితే చాలా ప్రమాదం ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేస్తాడు, ఇక్కడ ఒక్క ఎమ్మెల్యే బ్లాక్మెయిల్ చేయడు. ప్రతి ఎమ్మెల్యే ఏమంటాడు, నేను వెళ్ళిపోతాను. ప్రతి ఎంపీ ఏమంటాడు, హంగు ఉన్నప్పుడు జైల్లో పడ్డ వాళ్ళని విడిమంటాడు, టెరస్ని విడిచిపెట్టమంటాడు. ఎక్కడ ప్రతి ఒక్కటి బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు ప్రభుత్వాన్ని. అప్పుడు ప్రభుత్వం ముందు ఎత్తి పట్టుకుంటుంది, అయ్యో దేవుడా హంగు అనేది చాలా చాలా ప్రమాదం అన్నమాట. మన భారతదేశంలో అది ఉంది, అదే మరి అమెరికాలో ఇలా ఉండదు. అయితే దాన్ని ప్రపంచంలో ఎన్నో వాటిని స్టడీ చేసి ఈ ప్రెసిడెన్షియల్ డెమోక్రసీలో అధ్యక్ష తరహా పార్లమెంటరీలో అధ్యక్షుడికి ఫుల్ వాల్యూ ఉంటుంది. మన దగ్గర ఇది పార్లమెంటరీ, సో ఎప్పుడు ఏమైనా చేసుకోను కానీ మెజారిటీ అంటే 50% కంటే ఎక్కువ సీఎంపీఎంకి ఉండాలి. మామూలుగా ఎలక్షన్లో చూడండి 50% కంటే ఎక్కువ అంటే ఎవరికి రావండి. ఇప్పుడు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎంపీలకు చూస్తుంటే మరేంటి, హయ్యెస్ట్ ఎవరికి వస్తే వాళ్ళకు, అట్లాగే మనం కూడా పార్లమెంటులో ఎవరికి హయ్యెస్ట్ వస్తే వాళ్ళని ప్రభుత్వంలో కొనసాగించాలి. ఇప్పుడు చూద్దాం. అయితే అలా రావాలి అంటే కూడా వీళ్ళకి ఖచ్చితంగా 50% కంటే ఎక్కువ ఉండాలి ప్రభుత్వం రన్ చేయాలంటే. సో దాంట్లో కావాల్సినటువంటి మార్పులు చేద్దామని మరి మోడీ ప్రభుత్వం అనుకుంటుంది. అది చాలా మనము సహా వెల్కమ్ చేయాలి ఆ విషయాన్ని. సో పేపర్లు కూడా ఒక తీరిక అయిపోయినాయండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇప్పుడు టీడీపీకి ఒక మాట నెగిటివ్గా చెప్పాడు, కంప్లీట్గా టీడీపీ ఫేవర్లో ఉంటుంది. మరి అక్కడ బీజేపీని ఉతికి పారేస్తూ ఉంటారు, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉతికి పారేస్తాడు. కానీ మరి కాంగ్రెస్ని కూడా ఒక పొల్లు మాట అనట్లేదు. మరి చూస్తున్నాను, చూద్దాం. ఈ మధ్యన మొదలుపెట్టాను, డిసెంబర్ జనవరిలోనూ పాక్షిక జమిలి దిశగా అడుగులు. లోక్సభతో పాటు 10-12 రాష్ట్రాల అసెంబ్లీలకు రామ మందిరం ప్రారంభము ఆలోపలే ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషను. సో మహిళా రిజర్వేషన్ కూడా తెచ్చే అవకాశం ఉంది. మరి ఈ మహిళా రిజర్వేషన్లు పేరుకు మరి మహిళలు ఉంటారు, యాక్చువల్గా తీసుకుంటే అలా భర్తలే ఉంటారు అన్నింటిలోనూ. ఈ బలవంతంగా రిజర్వేషన్లు అనేవి అంటే ఏ రిజర్వేషన్ అయినా నేను దాన్ని వ్యతిరేకిస్తాను యాక్చువల్గా చెప్పాలండి. ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళను ఎన్కరేజ్ చేయాలి, కానీ టాలెంట్ లేదు మహిళా రిజర్వేషను వాడు భార్యను పెడతాడు, భార్య ఒక నోట్ల కల ఒక మాట మాట్లాడేది ఏమీ తెలియదు, వచ్చి కూర్చుంటుంది బొమ్మల హాగా. సో చేసేవన్నీ భర్తనే, అన్ని తిరిగేది అన్ని చేసేవన్నీ భర్తనే. మరి ఆడవాళ్ళు ఎలా చూస్తారో అండి, మరి ఆడవాళ్ళకు రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ అంటే గొడవ. చాలా హెడ్డేక్లు ఉంటాయి ప్రతి చోట. టాలెంట్ తొక్కేసి టాలెంట్ లేని వాళ్ళు పెట్టాల్సి వస్తుంది. నిజంగా ఆ ఏరియాలో వేరే వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు, కానీ రిజర్వేషన్ వల్ల ఆ పర్టికులర్ కులము మతపోడు మతం కాదు. ఇప్పుడు మనకి ఎక్కువ వరకు మరి మహిళను వాళ్ళని పోయి తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. అప్పుడు టాలెంటెడ్ ఏమనుకుంటాడు, ఎందుకరా ఈ రాజకీయాలు నాకు వద్దని వాడు పక్కకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే వరస్ట్ క్యాండిడేట్లు ఉంటారు, ఇక వాళ్ళలో పోటీ పెద్దగా ఉండదు. మా దగ్గర అప్పుడు ఒకసారి బీసీ రిజర్వేషన్ బీసీ మహిళలు ఉండే, మరి ఇంకా ఎవరు క్యాండిడేట్ దొరకక ఇష్టంగా కూలీనాలి చేసుకున్నామని పెట్టారు. ఆమె సర్పంచ్ అయింది, అలా బదిలీ పోటీ లేదు. ఎవరు నేను వద్దంటే నేను వద్దు, నేను వద్దంటే ఎవరు వెళ్ళిపోలేదు. ఎవరో ఒక ఆమె అది యునానిమస్గా ఎన్నుకున్నారు, ఇంకా ఎందుకంటే ఎవరు పోటీ రాలేదు. ఇంకా తనకి ఏం తెలియదు, పాత సర్పంచ్ కాస్త వాడు 10th ఫెయిల్ ఇంటర్ ఉండేవాడు, ఆడ దగ్గర కూర్చునేది. ఇక ప్రతిదానికి సేటు కొద్ది చెప్పు, పంతులు కొంచెం నాకు తెలియదు, ఇది రాదు అది రాదు అన్నీ ఆయనని చెప్పాలి.
సో వాడంతా నొక్కేసి మన దగ్గరికి ఇచ్చేసేవాడు అన్నిట్లోనూ వాడు చెప్పినట్టు వినాల్సి వచ్చేది తను. సో ఈ రిజర్వేషన్లు భయంకరంగా భారతదేశాన్ని వెనక్కి లాగేస్తున్నాయండి. ఇంకా ఇది మహిళా రిజర్వేషన్లు కూడా ఎవరు చేసినా నేను తప్ప అంటాను, కానీ తప్పట్లేదు వీళ్ళ రాజకీయాలు. ఎందుకంటే మహిళల ఓట్లు కావాలంటే వాళ్ళకి రిజర్వేషన్లు చూసి చూసి అవామినేషన్. నిజంగా మహిళలు ఎక్కడ అడుగుతున్నారండి? ఏదో కొంత మహిళా సంఘాలు కొంత చిన్న చిన్న ధనాలు వేస్తారు, కానీ మహిళలకు రిజర్వేషన్ కావాలంటే దయ్యం అడగరు. చెల్లే చంపేసింది, ఇదైతే మరీ దారుణమైన విషయము. ఈనాడులో కూడా చూశాను నేను, ఈనాడులో ఈ గోల్డ్ది మరి ఫోటో వేయలేదు, క్యాష్ ఎంత దొరికింది అవన్నీ కూడా ఒకదానికి అంటుపెట్టి ఒకదాని ప్రదర్శన పెట్టారు. సీజ్ చేసిన బంగారు ఓపెనర్లు నగదు ఇది. మరి ఈనాటిలో ఇది ఎందుకు వెళ్ళేదో అర్థం కావట్లేదు నాకు. ఈనాటిలో అక్క జల్లెలను వేశాడు. ఈనాటిలో ఉస్మాన్ అని పేరు, షేక్ ఉమర్ ఫోటో కూడా వేశారు, కానీ ఇక్కడ వేయలేదు. ఇది ఇడి దొంగ. సో మరి ముస్లిమ్స్ వేస్తే ఎక్కడ ముస్లింలు దూరం అయిపోతారు, ఈ సెక్యులరిస్ట్ వీడు దరిద్రుడు అని అడు దొంగ దొంగలాగా చూడాడు. ఆడు ముస్లిమా హిందూ అని చూడొద్దు యాక్చువల్గా. ఒక అమ్మాయిని లేవదీసుకుపోయాడు, బంగారం వెతుకుపోయాడు షేక్ ఉమర్. మరి ఈడు దరిద్రుడు, ఈ రాధాకృష్ణ గారు వీడేమో అని ఫోటో వేయడు ఇందులో. చూడండి వీడు చేసే అగాయిత్యము. మరి ఈనాట్లో ముగ్గురి ఫోటోలు వేస్తారు, ఇంకొన్ని రోజులు పోతే ఫోటో కాదు కదా న్యూస్ కూడా వేసే ధైర్యం ఉండదు. వాళ్ళు కూడా 25% వచ్చారంటే ఇంకా వీళ్ళంతా ఏ ధైర్యం చేయలేకపోతారు. ఇప్పుడు చూడండి ఇది ఎక్కడ జరిగింది, పని పాట లేకుండా తిరుగుతున్న ప్రియుడితో కలిసి వెళ్ళిపోయి పెళ్లి చూసుకొని పథకం వేసిన ఓ యువతి. యాక్చువల్గా ఈ దీప్తి అనే ఆమె ఈమెనే చంపేశారు జగిత్యాల టౌన్. ఈ కొత్త జిల్లాలో వచ్చినాక నాకు పేరే గుర్తుంటలేదు, ఇంతకుముందు ఏ జిల్లా ఉండేను. అయితే వాడికి జాబ్ లేదు, దీనికి జాబ్ లేదు, చెల్లెలేదు. దీని పేరు చూడండి ఎంత పెద్ద చందన. దీప్తి అనే అక్కను చంపింది. సో చంపిందంటే ఈ చెల్లి వెళ్ళి అక్కను చంపలేదండి. ఇక్కడ ఎక్కడ జరిగింది, జరిగి ఉంటుంది. పోలీసులు చెప్పింది ఏంటంటే అక్కనే ఆ చెల్లి చంపింది అంటున్నారు. చెల్లి నోడికి ప్లాస్టర్ వేస్తే వేయొచ్చు, కానీ చేతులు పట్టుకున్నది కాళ్ళు పట్టుకున్నది ఖచ్చితంగా ఆమెకు అంత బలం ఉండదు. ఆమె గట్టిగా వీళ్ళంతా వీళ్ళకు ఫ్యామిలీతో సహా వచ్చారంట. ఆమె చెల్లి అంటే వాడెవరు, ఉమర్ చెల్లెలు, మరి తల్లి సుల్తానా ఏముంది. సో వాళ్ళంతా ఫ్యామిలీ వచ్చేసి సాధారణంగా లేచిపోయేలేంటి అబ్బాయి అమ్మాయి లేచిపోతారు. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బంగారము నగలో ఏమైనా అంటే క్యాష్ ఎత్తుకొని పోతుంది ఎక్కడ రైల్వే స్టేషన్కి, అక్కడ నుంచే వాళ్ళంతా కలిసి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ హోల్ ఫ్యామిలీ, ఈ ఉమర్ ఫ్యామిలీ మొత్తం వాళ్ళకి సపోర్ట్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు, వాళ్ళు లేని వాళ్ళు. సో డబ్బును అదొక కాన్సెప్ట్ ఉంది. సో వీళ్ళకి ప్రేమను వాళ్ళు ఎన్కరేజ్ చేస్తారు. సాధారణంగా పేదవాళ్ళు ఎప్పుడు ఎన్కరేజ్ చేస్తారు, ఈ డబ్బున్న వాళ్ళే వ్యతిరేకిస్తుంటారు ప్రేమించుకున్న వాళ్ళు. సరే వచ్చారు, సరే తన ఉంది ఒకతే ఉంది అక్క అంటే అక్కను ఏం చేసింది ఏమో తెలియగా అంటే ముందే ఓడుకొని ఏమో తాపింది ఆమెకు బలవంతంగా తాపినాడుదా మరి ఏదో హత్య చెప్పి ప్రేమతో తాగిపోయి ఉంటుంది. అయితే మత్తు వచ్చి పడుకున్నదిలే అనుకుంటారు, ఇవన్నీ ఇతకపోవచ్చు అనుకుంది. కానీ ఆ మధ్యలో లేచి అరిచింది వీళ్ళ సౌండ్ విని ఎక్కడ అనుమానం వచ్చి గట్టిగా అరసరికి వెళ్ళి వెళ్ళి నోరు నొక్కేసింది. సో చెల్లి ఒకతే నొక్కలేదు, ఎందుకంటే బలం ఎక్కువ ఉంటుంది, అంత బలం ఉండే వెళ్తానతో ఖచ్చితంగా వాడు చేతులు పట్టుకొని ఆమెను ఇరిచిపెడితే ఈమె టేప్ వేసి ఉంటుంది. ఎందుకంటే చేతులు పట్టుకోవడం చాలా బలం కావాలి, టేప్ వేయడానికి అంత అవసరం ఉండదు. అయితే ఈమెకు నాకు తెలిసి ఇందులో ప్రాక్టికల్గా ఏముంటుంది అంటే అక్కను చంపాలని ఉండదు. అయితే ఏమో గట్టిగా సౌండ్ చేస్తే పక్కలు వస్తారు, పక్కలు వస్తే ఇలా అందరూ కొట్టి చంపుతారు, అంటే చాలా పెద్ద గలాట్ అయిపోతుంది. ఆ భయంతో ఈమె ఆ టెన్షన్లో మూతికేసేసింది. అయితే మూతికేస్తే ఈమె అక్కడికి కూడా అని గట్టిగా అరిచినట్టు ఉంది, ఆ ముక్కులో కలిగి సౌండ్ వస్తుంది. ముక్కుకు వేసే అవసరం లేదు, మరి ఆ తెలివి ఉందా లేదా ఆమెకి. ఆ కంగారులో మూతితో పాటు ముక్కు కూడా వేసింది అనిపిస్తుంది. సో వేసేసి కాళ్ళు చేతులు కట్టేసి ఆమెను పక్కన పడేశారు. సో ఇంకా అన్ని నగలు ఎత్తుకుని వెళ్ళిపోతే వచ్చి అనుకున్నారు, కానీ తర్వాత ఆమె చచ్చిపోయిన విషయం వాళ్ళు షాక్ అయి ఉంటారు నాకు తెలిసిన అనాల్సి అనిపిస్తుంది. సో సాధారణ ఇలాగే జరిగింది. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఆమె చచ్చిపోయింది. అయ్యో చచ్చిపోయింది ఎలా అని అని ప్లాస్టర్ తీసి మళ్ళీ ఉడక దాకా చచ్చిపోయింది అన్నట్టుగా, అంటే వెళ్ళేటప్పుడు ఎవరైనా చూస్తే ఏమి వేయలేదు అని చెప్పడం, మళ్ళీ ఈమె వెళ్ళిపోయేది చూడకూడదు వీళ్ళందరినీ అని కూడా వాళ్ళకుని ఉంటుంది. సో ఇద్దరు కలిసి లేదా అందరు కలిసి వీళ్ళ మెను చంపినట్టు అవుతుంది యాక్చువల్గా. కానీ చెల్లె చంపింది, చెల్లె చంపింది అని పేపర్లో టీవీలో అన్నిట్లు ఇస్తున్నారు, ఎందుకంటే సెక్యులరిస్టులు ఎక్కడ ముస్లిం పేరు మీదకి వస్తుందో అని. చూడండి వీళ్ళు ఎట్లా కవర్ చేస్తారు ఆంధ్రజ్యోతుడు. సో అతని పేరు వీళ్ళంతవరకు రానివాడు. తోడబుట్టిన అక్కనే దారుణంగా
అత్త చేసిన పెళ్ళి అయ్యాక కలిసే బతికేందుకు అవసరాల కోసం ఇంట్లో ఉన్న 70 తులాల నగలు 12 లక్షల 1.2 ఇది 12 కాదు 1,20,000 నగదు అపహరించాలనుకుంది. ప్రియుడితో కలిసి సొత్తు దొంగిలిస్తాడు. ప్రియుడు అన్నాడు కానీ ఇక్కడ వాడి పేరు చెప్పలేదు చూడండి. ఇడు దొంగ నా కొడుకు వీడు. ఈ విషయం తెలుస్తుంది మనకు ఆంధ్రజ్యోతి ఎంత దొంగ నా కొడుకు అనేది. వాడు ముస్లిం కాబట్టి ఆయన పేరు ఇవ్వట్లేదు. అక్కను ముక్కు మూతి బిగించి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఇదంతా జాగిత్యాల శిల్లకారుట్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి దీప్తి హత్య. ఆమె ప్రియుడు ఇక్కడ ఇచ్చాడు. ఆమె ప్రియుడు ఉమర్ షేక్ సుల్తాన్ కలిసి, ఉమర్ షేక్ సుల్తాన్ అంటే ప్రియుడు ఉమర్ షేక్ ఫోటో అయితే ఇవ్వలేదు అందులో, మీరు దొంగనాకాడు కానీ మనం చెప్పుకోవచ్చు. ఉమర్ షేక్ సుల్తాన్ కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక్కడ ఉమర్ షేక్ సుల్తాన్ అంటే ఆమె చెల్లెలు ఏముంది. సుల్తాన్ అంటే ఇది లేడీస్కే వస్తుంది మరి పేరు. సో ఇద్దరు కలిసి ఆమెను హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. జగిత్యాలలో ఎస్పీ భాస్కర్ కేసు వివరాలను వెల్లడించారు. కోరుట్ల అల్లమయ్య గుట్ట ప్రాంతానికి చెందిన బంక శ్రీనివాసరెడ్డికి, సో వీళ్ళు రెడ్డిలు హిందువులు. మరి ఈ శ్రీనివాసరెడ్డి కూతుర్లు ఏం చేస్తున్నాడు, ఎవరిని ప్రేమిస్తున్నారు, వాళ్ళ ఆలోచన తిను, వీడు దరిద్ర నా కొడుకు వీడు పట్టించుకోలేదు. ఈ వేస్ట్ కొడుకులు ఏం చేస్తారండి, పిల్లలు కనడు, వాళ్ళు స్కూల్ కాలేజీలు పోతున్నారు, చదువుతున్నారా కానీ వాడు సంకనాక్తున్నారా, వాళ్ళ మానస్తత్వం ఎలా తయారవుతుంది అనేది వీళ్ళు ఎప్పుడు గమనించి చూడరు. ఇట్లాంటప్పుడు లబోదిబో అంటారు. వీళ్ళ మీద ఏమాత్రం జాలి చూపెడదు పేరెంట్స్ పైన. ఈ తల్లిదండ్రులు మూర్ఖ తల్లిదండ్రులు అనమాట మనవులు. మనల్ని యాక్చువల్గా చూపాలి. ఎన్ని సినిమాల్లో చూస్తున్నాం మనం, ఎందుకు ప్రేమించుకుంటున్నాం. మా అమ్మాయిలు అట్లా ప్రేమించరు. ఆల్రెడీ ఇంట్లో చెప్పింది తను. మా అమ్మాయి ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, మా అమ్మాయి అలా చేయదు, అలా పారిపోయేదా. మా అమ్మాయి చిన్నప్పటి నుంచి చూస్తారు కదా వీళ్ళు. సో లోకంలో ఎవరెవరో ఏదో చేయొచ్చు కానీ మా అమ్మాయి అలా లేచిపోతుంది అని ఏమాత్రం అనుమానించరు. కొందరు ఓవర్గా తల్లిదండ్రులు పిల్లలు అనుమానించి వాళ్ళని చదవనీయకుండా వాళ్ళకు అడుగడుగును అడుగుపడుతుంటారు. వాళ్ళని ఇక బలంతో కాకుండా విషయాలను మంచిగా వివరించి చెప్పాలి. ఇప్పుడు ద కేరళ స్టోరీస్ ఉంది, ఆ సినిమా చూపించాలి. కానీ ఎంతమంది పేరెంట్స్ చూపించారండి మీలో? ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు నా వార్తలు వింటున్న మీరంతా కూడా మీ పిల్లలకు చూపించారా? చూపించి ఉండరు. ఎందుకు చూపించరు? అలా జరిగినాక అంటే జరుగుతుందా అలా జరగదులే అని ఉంటారు. కానీ అసలు మీరే చూసి ఉంటారు. చాలామంది పేరెంట్స్ సెక్యులరిస్టులు ఉంటారు. వీళ్ళంతా అంతా ఒకటే అందరు ఒకటే అంటారు. ఇక్కడ సమస్య ఏంటంటే, ఇప్పుడు హిందూ అమ్మాయి ఒకవేళ ముస్లిం పెళ్లి చేసుకుంటే వాడు ఇంకొక పెళ్లి చేసుకున్నా కానీ మనం చట్ట పరిధిలో అని అడగలేం. అంటే లీగల్గా వెళ్ళి మనం కేసు కూడా వేయలేమన్నమాట. ఎందుకు వెళ్ళామంటే వాళ్ళు 4 పెళ్ళిళ్ళు చట్టరీత్యానే పెళ్లి చేసుకోవచ్చు. సో ఈమెను ఒకవేళ విడాకులు ఇచ్చినా ఈమెకు మనం కాంపెన్సేషన్ డిమాండ్ చేయలేమన్నమాట. వాళ్ళ ముస్లింలో ముళ్ళాలు చెప్పినట్టుగా ఎంతో చిన్న అమౌంట్, 2,000, 5,000, 10,000 ఎంతో అమౌంట్ ఇచ్చేయచ్చు. వాళ్ళు చెప్పినట్టు ఇచ్చేసి వాళ్ళు డైవర్స్ ఇచ్చేయచ్చు. ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు అయినాక వాళ్ళు అలా చేయవచ్చు. వాళ్ళకి ఆ చట్టాలు అలా డిఫరెంట్గా ఉన్నాయి. మరి మీరు అనొచ్చు అదేంటంటే మన వాళ్ళు కూడా పాపం ఎంతోమంది అంటే హిందువులు కూడా ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు కదా, అంటే అక్కడక్కడ చేసుకుంటున్నారు. అలా చేసుకున్నప్పుడు వాళ్ళకి ఫుల్ రైట్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళి లీగల్గా కేసు వేయచ్చు వీడిపైన. అంటే లీగల్గా అంటే రేపు ఒకరు వదిలేస్తే కాంపెన్సేషన్ హెవీగా డిమాండ్ చేయవచ్చు. వాడి ఆస్తిలో సగభాగం డిమాండ్ చేయవచ్చు మనం. లేకపోతే వాడికి శాలరీ ఉండే అంటే శాలరీలో సగం డిమాండ్ చేయవచ్చు. అట్లాగే పిల్లలకి పూర్తి రక్షణ ఉంటుంది. అంటే చట్ట పరిధిలో మనం కోర్టు ద్వారా తీసుకోవచ్చు. కానీ వీళ్ళకు ఉండదు ఆ విషయం. మరి తల్లిదండ్రులు చెప్పి చావాలి కదా. ఈ దొంగ నా తల్లిదండ్రులు ఈ విషయాలు ఎప్పుడు మాట్లాడుకోరు. పెద్ద పెద్ద ఛానల్లు చూస్తుంటారు, అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ ఛానల్లో ఎప్పుడు ఇలాంటి విషయాలు చెప్పరు. వాళ్ళకు ధైర్యం దమ్ము ఉండదు. మరి ఇలాంటి చూడాలంటే మనం కొన్ని పర్సనల్ వీడియోస్ వస్తున్నాయి మీకు యూట్యూబ్లో. నేషనల్ స్టాప్ చూడండి, భరత్ వర్ష కానీ, లలిత్ కుమార్ కానీ, వీళ్ళ వీడియోలు చూడండి, మౌనిక సుంకర, చాలా ఉన్నాయండి. వాళ్ళు మనకు యాక్చువల్ ఫ్యాక్ట్స్ చెప్తూ ఉంటారు. ఈ దమ్ము ధైర్యం పెద్ద ఛానల్స్కి ఉండదు. ఇప్పుడు ఏదో కొన్ని పేర్లు వెల్లడవుతున్నాయి కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వాటిని పేర్లు కూడా వెల్లడించరు. సో కాలేజీల్లో ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ ఆలోచన కూడా సినిమాలు చూసేటప్పుడుగా పిల్లల యొక్క ఆలోచన పంచుకోవాలి.
అంటే పంచుకోవాలంటే ముందు మీకు ఉండాలి కదా, మీ పేరెంట్స్కి మీకు ఎంతసేపు, ఇప్పుడు చూడండి వీళ్ళ దగ్గర 70 తులాల బంగారం ఇంట్లో ఉందంటే మీరు చాలా వెల్ ఆఫ్ ఫీల్, మంచి స్థితిలో ఉన్నాడు తండ్రి అనిపిస్తుంది, మంచి జాబ్లో ఇద్దరు కూతుర్లు, ఒక కూతురేమో అంతకు అయిపోయింది, ఒక కూతురేమో చచ్చిపోయింది ఒక్కొక్కడిగా ఇప్పుడు. సో ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు నాయనా, దేవుడా 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 ఇలాంటి రావద్దు, మా పిల్లలు మంచిగా ఉండాలి దేవుడా అని మొక్కుకుంటారు చాలామంది పేరెంట్స్. కానీ తమ యొక్క బాధ్యతను మర్చిపోతున్నారు. తమ బాధ్యత ఏంటి? ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత పిల్లలకు ఉంటుంది. సబ్స్టేషన్లో ముట్టడి, 12 గంటలైనా విద్యుత్ ఇవ్వాలని డిమాండ్, సో మళ్ళా కరెంట్ ఇస్తలేరన్నమాట, పంటలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన, కామారెడ్డి జిల్లాలో అన్నదాతల కష్టాలు, కరెంటు ఇస్తలేరు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలు సీఎం కేసీఆర్ పొడిది, అసలు కరెంట్ 24 గంటలు వచ్చేది, ఇప్పుడు ఏమైంది మళ్ళీ వర్షాకాలంలోనే విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడింది. ఓవైపు వానలు కురవక, ఈ మధ్య వానలు కూడా పడతలేవండి, అదొకటి పరిశాన అయింది రైతులకు. 12 అవర్స్ అడుగుతున్నారు మరి, అంటే మళ్ళీ కరెంటు ఎప్పుడంటే అప్పుడు ఉండేది. తెలంగాణలో ఇక పేదల సర్కారే, కాంగ్రెసే వస్తుంది పేదల సర్కార్ అండి. కాంగ్రెస్ అనేది ఇది టెర్రరిస్టుల పార్టీ చెప్పాలంటే, అడగడగిన బాంబులు పెడతా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిందంటే ఎక్కడ జనసమ్మర్దం ఉంటే అక్కడ బాంబులు పెడతారు. మరి టెర్రరిస్టులు పట్టుకోవాలి కదా అంటే వాళ్ళ పేరులో ముస్లిం పేరు ఉండకూడదు, ముస్లిం ఉంటే వాళ్ళు అరెస్ట్ చేయలేరు, అరెస్ట్ చేయాలన్నా మళ్ళీ ఒకవేళ చేసినా వాళ్ళని అమాయకులుగానే తేల్చాల్సి వస్తుంది, వాళ్ళ శిక్షలు పడకుండా వాళ్ళని తప్పించాలి, ఒకవేళ పడితే మళ్ళీ ఆ వర్గం మొత్తం వాళ్ళకి దూరం అవుతుంది. సో ముస్లింలు కూడా ఎట్లా ఆలోచించాలంటే టెర్రరిస్టులు మా వర్గం కాదు, టెర్రరిస్ట్ వాడు అనేవాడు అందరి శత్రువు, మానవుడి శత్రువు వాడు. సో ముస్లిం టెర్రరిస్ట్ అవ్వచ్చు, అయినంత మాత్రాన వాడు టెర్రరిస్టుకి నీకు సంబంధం లేదు, టెర్రరిస్టులు అనేవాళ్ళు అందరికి ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు ఒక చిన్న ఒక 12 పిల్ల స్కూల్కి వెళ్ళకూడదు అనే టెర్రరిస్టుల యొక్క బోధన మరి వాళ్ళ లక్ష్యం. అట్లాగే వాళ్ళు బాంబులు పెడితే చచ్చిపోయేటప్పుడు ముస్లింలు కూడా ఉంటారు, కాబట్టి ఇక్కడ మనము వాళ్ళను కేవలం అంటే ముస్లిం టెర్రరిస్టులు అనుకోకూడదు. వాళ్ళ టెర్రరిస్టులు అనేవాళ్ళు మానవ జాతి మృగాలు, వాళ్ళు అంటే మానవులు అందరూ ఎదగడానికి ఈ టెర్రరిజం అనేది టోటల్ ఆపోజిట్. ఇప్పుడు బాంబులు పేలుతున్నాయి అనుకోండి, పెట్టుబడి ఉండదు, ఉద్యోగాలు క్రియేట్ అవ్వవు. సో విదేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడి రాకపోతే ఏమవుతుంది, ఇక్కడ అన్ని సమస్యలు స్టార్ట్ అవుతుంది, విద్యుత్ ఉండదు, రోడ్లు సరిగా ఉండవు, ఇంకా మనకు ఎన్నో పెట్రోల్ రాదు, పెట్రోల్ బయట దేశం దిగుమతి చేయాల్సి వస్తుంది, ఇక్కడ ఎన్నో కుట్టుబడిపోతాయండి. అట్లా మీరు చూడండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఎందుకు, మరి ఆ దేశాల్లో జనాలు చాలా ఉంది పనిచేయడానికి, కానీ అక్కడ ఉన్న అశాంతి వల్ల ఆ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉన్నది. అక్కడ ఎవడంటే ఎక్కడైనా గన్ పెట్టి వాళ్ళు ఎవరైనా కాల్చేయచ్చు, కాబట్టి వేరే దేశాల వాళ్ళు అక్కడ వెళ్ళి సేవ చేస్తూ ఉండి ఆ దేశాన్ని డెవలప్ చేద్దామని ఎవరు పోవట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళకి అంతగా, అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఇండస్ట్రీ పెట్టాలన్నా ఏమైనా పెద్ద పెద్ద పెట్టాలనుకున్నా వాళ్ళకి వాళ్ళే అడ్డుపడుతూ ఉంటారు. సో మిత్రులారా, మరి ఒక మతం అనేది ఈ అభివృద్ధికి అడ్డుగా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అందరికీ. సబ్స్టేషన్లు గెహ్లోత్కు రాజస్థాన్ హైకోర్టు షోకాస్ ఆగం చేసిన ఆగస్ట్ సాధారణ కూడా 36% లోటు వర్షపాతం. ఈ వానలు మొత్తం బంద్ అయిపోవడం విచిత్రంగా ఉంది, ఫస్ట్లో బాగానే పడ్డాయి తర్వాత పడతలేవు. కాంగ్రెస్ను కమ్మినే జగన్ మాయా. సో ఎట్లా రాశాడు జగన్ మాయా, కాంగ్రెస్ను కమ్మిందంటే ఇది అమ్మా జగనా, భారతీయ జనతా పార్టీతో ప్రేమలో మునిగి తేలుతూ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పైకి కూడా వలపు బాణాలు విసిరావా, ఎంత బాణ జానతనం, వారంవారం అప్పులు చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతూ తనపై ఉన్న కేసులతో పాటు వివేకానంద రెడ్డి హత్య కేసును కూడా నేరుగా అరచడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తాజాగా నేను మీ వాడిని ఎన్నికల తర్వాత మా ఎంపీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని కాంగ్రెస్ తతిష్టానికి సందేశం పంపడము మామూలు రాజకీయం కాదు కదా, కాంగ్రెస్ పార్టీ ఊసేగిట్టని ప్రధాని నరేంద్ర మోడీకి ఈ విషయం తెలుసోలేదో తెలీదు. కాంగ్రెస్ అంటే మరి బీజేపీ కష్టలు పడదు, కాస్త కోస్త ఇప్పుడు బీజేపీలో జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా అనుకూలంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా అవసరమైన కేసులో సపోర్ట్ చేస్తుంటాడు అంటే బిల్లులలో. ఇక్కడ మళ్ళా ఇక్కడ ఉంటూనే అక్కడ కాంగ్రెస్తో కూడా వాళ్ళు మంత్రాలు జరుపుతుంటారు, రేపు బై ఛాన్స్ కాంగ్రెస్కి అధికారం వస్తే కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తాడు, లేదు బీజేపీకి వస్తే బీజేపీకి చేస్తాడు, వీళ్ళు అవకాశం వదలండి, ఎవరు ఎవడితో శాశ్వతమైన స్నేహం అనేది ఉండదు ఇక్కడ. ఓకే, సో అది ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి వార్తలు చదువుతూ ఉంటాం, మనం అందరం కూడా ఇవి చదవడం కాకుండా సమయం వృధా చేయకూడదు, ప్రతి నిమిషం టైం మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి, పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదవాలి, వీడియోస్ చూడాలి. సో మనలో ఉన్న వీక్నెస్ని మనం బయటపడాలి,
సో ఒక్కొక్క వర్గాలు ఇప్పుడు నా కాన్సెప్ట్లు కొందరు నచ్చకపోవచ్చు. అయితే రెండు వర్గాలు చూడాలి, నేను చెప్పింది కూడా వినండి, అపోజిట్ చెప్పేది వినాలి, అప్పుడే మనం సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. వన్ సైడ్ చూస్తే మనం సత్యం చేయలేదు. సో మనం ఒక టెర్రస్ట్ లాగా తయారైపోతాం. టెర్రస్లు వన్ సైడే చూస్తారండి, రెండో సైడ్ చూడరు వాళ్ళు. వాళ్ళు చెప్పే వాళ్ళు గురువులు చెప్పేదేమి, వాడు ఒంటి నిండా బాంబులు పెట్టుకొని వందల మంది లేపేస్తాడు. వాడు నమ్మేది, వాళ్ళు చెప్పింది నమ్ముతాడు. ఆపోజిట్గా చెప్పేవాళ్ళు కూడా వింటే వాడు ఇది అబద్ధమైన విషయం మనకు అర్థమైపోతుంది. తను చచ్చిపోతే 72 మంది అందమైన కన్యలు ఆ రెడీగా ఉంటారు, ఎందుకంటే తను ఒక మతం కోసం చచ్చిపోతున్నాడు. ఇతర మత పిల్లలను, ఆడవాళ్లను, జనాలను, కామన్ మ్యాన్, అమాయకులందరూ చంపినా సరే తను స్వర్గం పోతాను. అక్కడ ఎప్పటికీ వాళ్ళ ఒడిలో ఆనందంగా ఉండిపోతానని గట్టిగా నమ్ముతున్నాడు. అలా నమ్మడానికి కారణం వాడు వన్ సైడే వింటాడు వార్తలు. వన్ సైడ్, ఒక సైడ్ చెప్పిన వాళ్ళే వింటారు, దాని వ్యతిరేకంగా చెప్పేవాళ్ళు వినరు. ఒకవేళ అట్లా చెప్పడం అని చుట్టుపక్కల ఎవరుండరు, ఎవరైనా చెప్తే వాళ్ళు చంపేస్తారు. కాబట్టి ఎవడు అలా చెప్పడానికి కూడా సాహసించారు. ఇప్పుడు మరి మీరు ఈ రెండు దేశాలు గమనిస్తే దైవంని కించపరిచారు అనే ఒక అభియోగం వస్తే వాళ్ళు శాశ్వతంగా జైలుకి వెళ్ళిపోతారండి 20 ఏళ్ళు 30 ఏళ్ళు. అది ఎవరు విన్నారు, ఎవరు వినలేదు అనేది కూడా సరిగ్గా పరిశీలించరు. ఓకే ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా వివరంగా తర్వాత చెప్తాను.